కృత నిబంధన గ్రంథంలో నుంచి లోకా రాసినటువంటి సువార్త, లోకా సువార్తలో నుంచి 17వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుని ముందుకు వెళ్దామండి. 17వ అధ్యాయము 17వ వచనం. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ తొమ్మండుగురు ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమ పరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పెను. తర్వాత వచ్చేటట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, నిత్య నివాసి, ఆకాశ మహాకాశములందు ఆశ్రయుడు గొప్ప దేవునికి స్తోత్రములు నాయనా. ఇంతవరకునైనా పాటలందు మాకు తోడుకున్నారు, నీ బిడ్డలు సాక్ష్యం కూడా చెప్పి ఉన్నారు. గతించిన వారమంతా కాపాడిన నీ బిడ్డలు ఈ సమయం ముందు సాక్షిగా నీ సన్నిధానంలో నిలబడి ఉన్నారు నాయనా. మరి ముఖ్యంగా సదాబండ లేఖన భాగాన్ని కూడా మీరు దీవించండి. నీ బిడ్డలమైన మా వినుకుడలో వాక్యాన్ని ఆశీర్వదించండి. నీ వాక్యాన్ని గ్రహించడానికి, అంగీకరించడానికి నేను ప్రభువా నీ కృప మాకు దయచేయండి. మీ ఆత్మ సహాయం దయచేయండి. వినగల చెవులు, గ్రహింపుగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేసి ఈ సమయం మంది నీ లేఖనాన్ని మా హృదయంలో భద్రపరుచుకునే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అటు రీతిగానైనా నిలబడిన దోషను మరుగుపరచండి. దోషను ముఖాంతంలోంచి మీరే మాట్లాడనైనా ఈ సమయం నీది, స్థలము నీది కనుక ఈ స్థలం చుట్టూ మీ కంచి వేసి కాపుదల దయచేయమని, సమస్తముని కృప చెప్పిన మేలుకరంగా జరిగించమని, వింటున్న నీ బిడ్డల జీవితంలో ప్రభు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించమని, ఆత్మీయ మేలులతో నింపమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలివనేమతో బ్రతిమాలి వేడుకొని చున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, సదబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తే, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమ పరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడునూ అగపడలేదా అని యేసు ప్రభువారు స్వయంగా చెప్తున్నటువంటి మాట ఇది. 11వ వచనం నుంచి మనం చదివినట్లయితే, యేసు ప్రభువారి దగ్గరికి 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులు వచ్చినట్టుగా మనం చూస్తున్నామండి. 11 మంది ఆయన ప్రయాణమై యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళు చుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళు చుండగా 10 మంది కుష్టి రోగులు ఆయన యొద్దకు వచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నామండి. యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్టి రోగులు వచ్చి, అయ్యా మేము కుష్టి వ్యాధితో బాధపడుతున్నాము, కుష్టి రోగంతో మేము బాధపడుతున్నాము, మమ్మల్ని స్వస్థపరచండి అని యేసు ప్రభు వారి వద్దకు ఎక్కడుండగా వచ్చారంటే, పట్టణానికి వెలుపల దూరంగా ఉంటుండగా, యేసు ప్రభు వారు పట్టణంలోనికి ప్రవేశిస్తుండగా యేసు ప్రభు దగ్గరికి వారు వచ్చారు. ఇక్కడ ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. పూర్వకాలము ఎవరికైనా కుష్టి వ్యాధి కనుక వస్తే వారిని పట్టణంలో కానీ ఊర్లో కానీ ఇళ్ల మధ్యన కానీ వారిని ఉంచేవారు కాదు. కుష్టి రాగం ఇది వరకు అయితే అది అంటు వ్యాధిగా ఒకరికి వచ్చింది అనుకుని కుటుంబములందరికీ కూడా అంటుకునేటువంటి వ్యాధి కనుక, కుష్టి వ్యాధి అంటు వ్యాధిగా ప్రబలుతుంది కనుక కుష్టి వ్యాధి ఉన్నటువంటి వారిని పట్టణంలో కానీ కుటుంబంలో కానీ వచ్చేవారు కాదు. భర్త అయినా భార్య అయినా కుమారుడైనా కుమార్తె అయినా కుటుంబంలో ఎవరికైనా కుష్టి వ్యాధి వస్తే వారిని ఊరికి వెలుపలగా వారిని ఉంచేవారు. అంటే ఊరికి వెలుపలగా వారికి ఒక షెడ్ వేసో లేకపోతే గుడారం వేసో ఆ రోజుల్లో తలదోసుకోవడానికి సత్రాలు కూడా కట్టించేవారు. ఆ ఊరి వెలుపల వారిని ఒక చెట్టు కిందనో పుట్ట కిందనో చిన్న షెడ్ లాగేసి లేకపోతే ఒక డేరా కింద వేసి ఒక గుడారం కింద వేసి వారు ఆ ఊరు వెలుపల పెట్టేవారు. వారికి కావలసినటువంటి ఆహార పదార్థాలు మాత్రం ఊరిలో నుంచి తీసుకుని వెళ్ళి వారికి అందించేవారు. కుష్టి వ్యాధి వచ్చినటువంటి వారు ఊర్లోనికి రావడానికి కానీ, కానీ పిల్లలను చూసుకోవడానికి కానీ, భార్యను చూసుకోవడానికి కానీ, తన సొంత ఇంట్లో ఉండడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నామండి. 11వ వచనం మనం చూస్తే, ఆయన యెరూషలేమునకు ప్రయాణమే పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండగా మధ్యలోనే ఉన్నారు యేసు ప్రభు వారు, ప్రాంతానికి ఇంకా చేరలేదు. ఆ మధ్య ప్రాంతంలో ఈ కుష్టి రోగులు డేరాలు వేసుకుని ఉంటున్నారు. వారు కనుక్కున్నారు, వారు ఒక ఆలోచన చేశారు, యేసు ప్రభు అందరూ స్వస్థపరుస్తున్నాడంట,
యేసు ప్రభువారు అందరికి స్వస్థతను ఇస్తున్నారంట, చనిపోయిన వారిని తిరిగి లేపుతున్నారంట, పుట్టువాడికి కాళ్ళు ఇస్తున్నాడు, గుడ్డువాడికి కళ్ళు ఇస్తున్నాడు. మనము కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్తే మనకు కూడా స్వస్థత కలుగుతుందని ఎంతమంది అని రాయబడింది తెలిసిన వాక్యంలో 10 మంది కుష్ఠరోగులు వారిలో వారు మాట్లాడుకుని యేసు ప్రభు వారిని ఎదుర్కోవడానికి వెళ్ళినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నామండి. సరే, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు, సరే మీ కోరిక చెప్పిన మీకు కలుగుతుంది, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అని యేసు ప్రభు వారు చెప్పారు. ఇదేంటి, మనకు స్వస్థత రాకుండాని యాజకుడి దగ్గరికి వెళ్ళి మనం కనపరుచుకోవడం ఏంటి? మనకి ఇంకా స్వస్థత కలగలేదు, యాజకుడి దగ్గరికి వెళ్ళి మనం కనపరుచుకుని యాజకుడికి మనం కానుకలు ఇవ్వడం ఏంటి అని వీరు మనసులో అనుకున్నారు. అనుకున్న తర్వాత యేసు ప్రభు వారు చెప్పిన మాట ప్రకారం వాడు వెళ్తున్నట్టుగా మనం ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, 12 వచనం చూద్దాం. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళొచ్చుండగా 10 మంది కుష్ఠరోగులను ఎదుర్కొని వచ్చి దూరము నిలిచి యేసు ప్రభు మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకోండి వారితో చెప్పాను. వారు వెళ్ళొచ్చుండగా ఏం చేసిందంటండి, వారు వెళ్ళొచ్చుండగా దేవుని నోట నుండి వచ్చినటువంటి మాటను బట్టి వారు శుద్ధులయ్యారంటే దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారి మాట శ్రేష్టమైన మాట, స్వస్థతనిచ్చేటటువంటి మాట. ఆయన నోట నుండి వచ్చిన వాక్కు ఏదైతే ఉందో మనుషుల జీవితాలలో గొప్ప కార్యములు చేసేటటువంటి మాటగా యేసు క్రీస్తు ప్రభు వారికి మాట ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వారు వచ్చారు, యేసు ప్రభు వారిని బ్రతిమాలుకున్నారు, యేసు ప్రభు వారిని అర్థించారు. అర్థించి కరుణించమని చెప్పిన వెంటనే యేసు ప్రభు వారు ఒకే ఒక మాట చెప్పారండి, ఆయన మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అని చెప్పారు. మీరు వెళ్ళుచుండగా ఈ 10 మంది వెళుతున్నారు. ఎక్కడికి వెళ్ళాలప్పుడు యాచకునికి కనపరుచుకోవాలంటే? యాచకుని కనపరుచుకోవాలంటే ఊర్లోకి వెళ్ళాలి. ఊర్లోకి వెళ్ళి యాచకునటువంటి ఆ యొక్క దేవుని మందిరపు దగ్గర యాచకుని కనపరుచుకోవాలని వీరు వెళ్తున్నారు, ఊర్లోకి వెళ్తున్నారు. వెళుతుంటే ప్రియదండ పడలరా, అక్కడ జరిగినటువంటి సంఘటన మనం చూస్తే వెళుతుండగా వీరు స్వస్థత పడినట్టుగా మనం చూస్తున్నామండి. వీళ్ళు వెళ్తున్నారు వెళ్తున్నారు వెళుతున్నారు. కొంత దూరం వెళ్ళేసరికి వారి ఒంట్లో ఉన్నటువంటి కుష్టి వ్యాధి పోయి, ఆ చేతిలో ఉన్నటువంటి కుష్టి అంతా పోయి నార్మల్గా మామూలు మనుషులు శరీరం ఎలాగైతే ఉంటుందో, కుష్టి వ్యాధి రానప్పుడు వారి జీవితం వారి శరీరం ఎలాగైతే ఉందో అలాగే వారి శరీరము బాగుపడుతూ క్రమేపీ మారుకుంటూ వెళుతుండగా అందులో 10 మంది గమనించారు. ఎవరు గమనించారండి? 10 మంది గమనించారు. 10 మంది గమనించి వారు ఆనందం తట్టుకోలేక గొంతులు వేశారు. ముందుగా గొంతులు వేసిన తర్వాత ఈ 10 మందిలోనూ 9 మంది ఎప్పటి నుంచో కుటుంబానికి దూరమై, ఊరికి దూరమై, బంధువులకు దూరమై, స్నేహితులకు దూరమై, పిల్లలకు దూరమై, భార్యకు దూరమై ఉన్నటువంటి ఈ 9 మందిగురు కూడా 10 మంది దూరమై జీవించారు. 9 మందిగురు మాత్రం వెంటనే వీరికి స్వస్థత కలగడం చూసి వారు ఏం చేశారు తెలిసింది? వెంటనే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. 9 మంది ఒకే ఒక్కడు తిరిగి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తున్నామండి. 16 వచనం చూడండి. 16 వచనం 10వ వాడు చూస్తాడండి. అతడు గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు అని లేకుండా రాయబడింది. చూడండి, 10 మంది శుద్ధులైపోయారు. 10 మందిలో 10వ వాడు ఏం చేశారు తెలిసింది? గొప్ప శబ్దంతో దేవుని మహిమ పరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు అని లేఖనం రాయబడి ఉంది. వీడు అక్కడే తిరిగి వచ్చాడండి. కారణం ఏంటో తెలుసండి? ఎన్ని సంవత్సరాల బట్టి వారికి కుష్టి వ్యాధి ఉందో, ఎన్ని సంవత్సరాల బట్టి కుష్టి వ్యాధితో వారు బాధపడుతున్నారో, బాధపడుతున్న వారు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి రక్షించమని అడిగినప్పుడు, స్వస్థత చేయమని అడిగినప్పుడు యేసు ప్రభు వారు వెంటనే వారికి స్వస్థతను దయచేసినప్పుడు కృతజ్ఞత కలిగి వారు యేసు ప్రభు వారి దగ్గరికి రావడం మానివేసి ఎవరింటికి వారు 9 మంది వెళ్ళిపోతే ఒకే ఒక్కడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన స్తుతిస్తూ ఆయన మహిమపరుస్తూ గొప్ప శబ్దంతో ఆయన పాదాల వద్ద సాగిలపడినప్పుడు యేసు ప్రభు వారు అంటున్నటువంటి మాట 17వ వచనంలో ఇందాక మనం చదువుకున్నామండి. చదువుదామండి 17వ వచనం. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 మందిగురు
ఎక్కడా అని యేసుప్రభువారు ఇక్కడ ప్రశ్న వేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలగను గాక. స్వస్థత పొందింది 10 మంది. దేవునికి కృతజ్ఞత కలిగి దేవుని దేవుని దగ్గరికి తిరిగి వచ్చి దేవుని స్తుతించింది ఒకే ఒక ఒక్కడు. అప్పుడు యేసుప్రభువారు అంటున్నారంట, మిగిలిన 99 ఏరి. ఈ రోజున మనుషులమైన మనము కూడా ఈ రోజున మనం చేస్తున్న పని ఏంటో తెలుసండి. స్వస్థత పొందక ముందు మనము దేవునికి ఎన్నో ప్రమాణాలు చేస్తూ ఉంటాం. మేలు కలగనప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవునికి ఎన్నో వాగ్దానాలు మనం చేస్తూ ఉంటాం. నోట నుండి వచ్చే మాటే కదా, ఊరుకుని వచ్చే మాటే కదా. వాగ్దానం చేయడానికి ఏముంది దేవునికి? ఇవ్వకపోయినా దేవుడు మనల్ని కొట్టడు, ఇవ్వకపోయినా దేవుడు మనల్ని తిట్టడు. దేవుడు చేసిన మేలును బట్టి దేవుని స్తుతించకపోయినా దేవుడు ఏమి అనడు. కారణం ఏంటంటే ఆయన కృపగలవాడు కనుక, ఆయన మన్నించేవాడు కనుక, ఆయన క్షమించేవాడు కనుకని మనుషులు కూడా ఈ రోజున దేవుడు చేసిన మేలులను బట్టి దేవుని స్తుతించడం, ఆరాధించడం, గమనించడం మరి మానివేస్తున్నట్టుగా లోకంలో మనం చూస్తున్నామండి. నిజమే, దేవుడు చేసిన మేలుకు మనము చేయవలసిన పని ఏంటో తెలిసింది. దేవునికి కృతజ్ఞత కలిగి మనము ఈ లోకంలో మనం జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. యేసుక్రీస్తు ప్రభువును గురించి ఒక మాట అంటారు అందరూ కూడా. ఏమండి, యేసు ప్రభువారు ఒక్కడే సిలువ మరణం పొంది, ఆయన సిలువ మీద మరణిస్తే ఆయన మన కొరకు త్యాగం చేస్తారు, మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అంటున్నారు. ఆ రక్షణ యేసు ప్రభువారు చేసినటువంటి ఆ యాగము మరి ఆయనకు ఒక్కడికే సంబంధిస్తుంది కనుక మనందరికీ ఎలాగ సంబంధిస్తుందండి. ఆయన రక్షకుడు, మన పాపాల నిమిత్తం ఆయన చనిపోయాడు, ఆయన మనకు రక్తం కార్చాడు, రక్తం మన పాపాలన్నింటిని కూడా కడిగేస్తుందని మీరు చెప్తున్నారే, ఎలాగ సాధ్యం? ఒకరి యొక్క రక్తము, ఒకరి యొక్క రక్తము ప్రతి ఒక్కరి పాపాలు ఎలా కడిగేస్తుందండి? ఆ ఫలితం మనకి ఎలాగ వస్తుందండి? ఆయన మరణించింది ఆయన, చనిపోయి తిరిగి లేచింది ఆయన, ఆ ప్రభావాన్ని ఆ యొక్క ఫలితాన్ని ఆయన ఒక్కడే పొందుకుంటాడు కదా, మనకి ఎలాగ ఫలితం వస్తుంది అని చాలామంది ఈ రోజున ప్రశ్నలు వేస్తున్నారండి. ఈ ప్రశ్నలు వేసింది ఎక్కువగా ఎవరో తెలుసండి, యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలియని వారు ప్రశ్నలు వేస్తారు, యూదులు ప్రశ్న వేస్తారు, పరిచయలు ప్రశ్న వేస్తారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు కూడా ఈ ప్రశ్న వేసినట్టుగా మనం చూస్తున్నామండి. నమ్మండి ప్రియదైన బిడ్డలారా, యేసయ్యను నమ్మితే ఆయన గొప్ప కార్యాలు మనకు చేస్తూ ఉంటాడు. మీకు చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తానండి. ఒక ఊర్లో ఆటల పోటీలు జరుగుతున్నాయి. చాలాసార్లు మనం ఆటల పోటీలకు వెళ్తూ ఉంటాం కదా. కబడ్డీ టీం ఉంది అనుకోండి, కబడ్డీ టీంకి 10 మంది ఉంటారు. క్రికెట్ టీం ఉంది అనుకోండి, క్రికెట్ టీంకి 12 మంది ఉంటారు. అలాగా ఏ ఆటకైనా కొంతమంది గ్రూప్గా వారు ఆడుతూ ఉంటారు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఒకవేళ కబడ్డీ టీమే ఆడుతున్నారు అనుకుందాం. కబడ్డీ టీం ఆడుతున్నప్పుడు ఆ కబడ్డీ టీంలో ఒక్కడే వెళ్ళి పూతకెళ్ళి అందరిని అవుట్ చేసి వచ్చేసాడు. ఒక్కడే వెళ్ళాడు, ఒక్కడే వెళ్ళి పూతకెళ్ళి ఆ ఎదుటి వారిని ప్రత్యర్థుల్ని అవుట్ చేసి వచ్చాడు. వెంటనే అవుట్ చేసి వచ్చిన తర్వాత ఆట అయిపోయింది. ఆట అయిపోయిన తర్వాత అప్పుడు ఆ టీం కెప్టెన్ వచ్చి అంటాడు, ఇదిగో మీరు గెలిచారు అని. వీళ్ళకి బహుమతి ఇచ్చేటప్పుడు ఏం చేస్తా తెలుసండి, ఒక్కడే ఆడి గెలిచాడు కదా, మీరు ఆడడానికి అవకాశం రాలేదు కదా, కనుక మీ 9 మందికి నేను ఈ బహుమతి ఇవ్వను అన్నాడు అనుకోండి, ఏమనుకుంటారు చూడండి. ఒక టీం మెంబర్లో 10 మంది ఉన్నటువంటి టీంలో ఒక్కడెళ్ళి ఆడినా కానీ ఆ టీం అంతటికి కూడా ఆ ఫలితము వస్తుంది. క్రికెట్లో కూడా అంతే అండి, ఒకడే బరిలోకి దిగుతాడు, ఒకడే కొడతాడు, ఆ ఓవర్లన్నీ కొట్టిన తర్వాత గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఆ టీం కెప్టెన్ వచ్చి కప్పు ఇచ్చేటప్పుడు వచ్చి ఇప్పుడు ఒక్కడే గెలిచాడు, ఒక్కడికి ఇస్తాడు, మీకు మేము 9 మందికి ఇవ్వనంటాడా? ఇవ్వనండు, ఎందుకంటే ఆ టీము మొత్తానికి కూడా ఒక్కరు గెలిచినా ఆ టీము మొత్తానికి విజయం వస్తుంది. ఒక్కడ వల్ల టీము ఓడిపోయినా ఆ టీం అంతటికి కూడా అపజయం వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద ఆయన మరణం పొంది రక్తం కార్చింది ఎందుకో తెలిసింది, మనందరి కొరకు ఆయన రక్తం కార్చి మనందరి కొరకు ప్రాణము పెట్టి మనందరి కొరకు విమోచన క్రైదనముగా ఆయన మనకు తన రక్తాన్ని కార్చి రక్తం మన కడిగి పవిత్రపరిచి పరలోక రాజ్యానికి ఆయన మనలను తీసుకుని వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియదైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి త్యాగాన్ని మనం ఏం చేయాల్సింది, ప్రతిరోజు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దావీదు జ్ఞాపకం చేసుకుంటున్న 108వ కీర్తనలో వేకు జామున లేచి దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని గణపరుస్తూ దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. ఈ 10 మంది కుష్టి వ్యాధి గ్రస్తులలో 9 మంది ఇంటికి వెళ్ళిపోయారు, దేవుని జ్ఞాపకం చేసుకోలేదు, కృతజ్ఞత కలిగి వారు లేరు. కానీ 10వ వాడు వచ్చి దేవుని సన్నిధానంలో దేవుని స్తుతిస్తూ, గణపరుస్తూ,
కృతజ్ఞత కలిగి జీవించినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నామండి. మన జీవితంలో కూడా కృతజ్ఞత కలిగి మనం జీవించకపోతే దేవుడు చేసినటువంటి మేలును బట్టి, దేవుడు చేసిన రక్షణను బట్టి, ఆయన మనకి ఇచ్చినటువంటి మరొక గొప్ప భాగ్యము పరలోక భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతించకపోతే, కనపరచకపోతే దేవుడు చేసిన త్యాగానికి ఫలితము అర్థము ఉండదని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప సన్నివేశం రాయబడి ఉందండి. ఎవరు కూడా దీని గురించి చెప్పరు, ఎవరు కూడా దీని గురించి ఆలోచన చేయరు. మత్తి రసించిన లోకరసన సువార్త 23:18 మనం చూద్దామండి. లోకరసన సువార్త 23:18-24 వరకు చక్కని సన్నివేశం ఉంటుందండి. ఎవరు కూడా దీనిని జ్ఞాపకం చేసుకోరు. కారణం ఏమిటంటే ప్రాముఖ్యమైన విషయాల మీదే మనము దృష్టి ఉంచుతాము, మనకిష్టమైన విషయాల మీద దృష్టి ఉంచుతాము, కానీ దేవుడు చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోకుండా మనము తింటూ త్రాగుతూ తినచు ఈ లోకంలో అన్ని కార్యములు చేస్తూ ఉంటాం, కానీ మనం బ్రతకడానికి కారణం, మనం పుట్టడానికి కారణం, ఈ లోకంలో జీవించడానికి కారణం, ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కారణమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనకు మనసు రాదండి. చూడండి, మనము ఈ సందర్భంలో 23:18-24 చదువుకుంటూ మనం కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కృతజ్ఞత కలిగి జీవించినటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాం. మనము కూడా కృతజ్ఞత లేని వారిగా జీవిస్తే యేసు ప్రభువు చేసినటువంటి త్యాగానికి అర్థము ఫలితము ఉండదని లేఖనాలు మనకు తెలియజేయబడుతున్నాయి. 18 మనం చదువుదామండి. వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేయడం మరి మొదలు పెట్టారు. యేసు ప్రభు వారిని పట్టుకున్నారు, ఆయనను శిక్షించడానికి వారు ఇష్టపడ్డారు. ఎలాగిష్టపడ్డారు? అన్యాయమైనటువంటి తీర్పును తీర్చి సాక్ష్యాలు కూడా వారే పురమాయించుకున్నారండి. ఒక వ్యక్తిని అపరాధిగా నియమించాలంటే, కోర్టులో ఒక వ్యక్తి మీద నింద వేయాలంటే అబద్ధ సాక్ష్యాలు కూడా పుట్టిస్తూ ఉంటారు. అబద్ధ సాక్ష్యాలు పుట్టించి అతన్ని ఏమైనా దోషిగా నిలబెట్టాలనుకున్నప్పుడు గమనించండి, న్యాయాధిపతి కూడా ప్రజలకు మద్దతు పలికి ప్రజల తరపున మాట్లాడాలి అనుకుని న్యాయాధిపతి కూడా ఆలోచన చేస్తాడు అనుకోండి, నిజమైనటువంటి న్యాయము పొందవలసిన వ్యక్తికి అన్యాయం చేయడం చాలా సులువండి. యేసు ప్రభు వారిని అలాగే అన్యాయపు తీర్పు తీర్చినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నామండి. ఎందుకంటే యేసు ప్రభు ఏ పాపం ఎరిగినవాడు, ఏ అపరాధము చేయనివాడు, కానీ ఆయనకి శిలువ మరణం అంటే శిక్షను వేసినట్టుగా మనం చూస్తున్నాం. వారు మనుషులు వేయడానికి మనుషులకు అర్హత లేదు, అధికారము కూడా లేదు, కానీ యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది మనందరి కొరకు శిలువ మరణము పొంది మనకు రక్షణ అవ్వడానికి అయినా ఈ లోకానికి వచ్చినట్టుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని మౌనంగా ఉండిపోయాడు, అయినా గొర్రె పిల్ల మాదిరిగా మౌనంగా ఉన్నాడు. తల వంచుకుని వదకు తేబడిన గొర్రె మాదిరిగా అయినా తల వంచుకుని వారు ఏ శిక్ష వేసినా కానీ ఏమి మాట్లాడగాని మౌనంగానే యేసు ప్రభు వారు తలదించుకున్నారు. అయితే 15 కూడా మనం ఒకసారి చదువుదామండి. 15 చూద్దాం. 14 కూడా చదువుకుంటే వెళ్తే మనకు బాగా అర్థమవుతుంది. చూడండి, అంత పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి, చూడండి, ప్రజలు తిరుగుబడినట్లుగా చేస్తున్నాడని మీరు మనుషుని నా యొద్దకు తెచ్చితిరే, ఇదిగో నేను మీ ఎదుట అతనిని విమర్శింపగా మీరతని మీద మోపిన నేరములలో ఒకటైనను నాకు కనబడలేదు అంటున్నాడు పిలాతు. పిలాతు సమక్షంలో జరుగుతుంది న్యాయమైన తీర్పు. పిలాతు కూడా ప్రజల తరపు మనిషే. ప్రజలకు ఏది ఇష్టమో అది చేయడానికి పిలాతు చూస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం. చూడండి, పిలాతు ఒక మాట అంటున్నాడండి, అంత అన్యాయం చేయాలని ఆలోచన చేసినటువంటి పిలాతు మనస్సులో కూడా ఎక్కడో నీతి న్యాయములు ఎక్కడో మూలలో తుణుకిస్తున్నట్టు పిలాతు కూడా ఒక మాట అంటున్నాడు. చూడండి, ప్రజలు తిరుగుబడినట్లు చేస్తున్నాడని మీరు మనుషుని నా యొద్దకు తెచ్చితే, ఇదిగో నేను మీతో ఇతను విమర్శింపగా మీరు అతని మీద మోపిన నేరములలో ఒక్కటైన నాకు కనపడలేదని పిలాతే సవాబు చెప్తున్నాడు. తర్వాత చూడండి, 15 వచ్చిన ఏ రోజునకు కూడా ఇది కనపడలేదు, నాకే కాదు, ఏ రోజు పరీక్షించినప్పుడు, ఏ రోజు విమర్శించినప్పుడు నాకు కూడా ఇది కనపడలేదు. ఏ రోజు అతన్ని మా యొద్దకు తిరిగి పంపిన కదా, ఇదిగో మరణమునకు తగినది ఏది అతడు చేయలేదు, కాబట్టి నేను ఇతన్ని శిక్షించి
విడుదల చేదనని రాజుతో చెప్పగా వారితో చెప్పగా వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసిరి. అంత అన్యాయం చూడండి. పండుగలో ఏదో ఒక నేరస్తుని విడిపించడం అధిపతులకు అధికారం కలిగినటువంటి పిలాత్కు ఒక ఆనవాతి ఉంది. ఇది పస్కా పండుగ కాలం కనుక నేను ఒక వ్యక్తిని విడుదల చేసినటువంటి అధికారం నాకు ఉంది కాబట్టి ఇదిగో నేను ఇతన్ని నా తరపున నా భూమి మీద ఇతన్ని విడుదల చేస్తున్నానని పిలాత్ చెప్పినప్పుడు ప్రజలందరూ ఏమన్నారు తెలిసింది, ఈయన్ని విడుదల చేయొద్దు, ఒకవేళ నువ్వు విడుదల చేయాలని అనుకుంటే జైల్లో ఉన్నాడు కదా, మమ్మల్ని అందరిని దోసుకుని మమ్మల్ని అందరిని కొట్టి మమ్మల్ని అందరిని చంపి గజ్జ దొంగైనటువంటి బరబ్బాని విడుదల చేయి, యేసును మాత్రం విడుదల చేయడానికి వీలు లేదని వీరందరూ కూడా ఏం చేశారంటండి, ఏకగ్రీవంగా కేకలు వేశారంట. వీరిని చంపివేసి మాకు బరబ్బాని విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసిరి. చూడండి 19వ వచనం కూడా చూద్దాం. వీడు పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తము నరహత్య నిమిత్తమును శరసలలో వేయబడిన వాడు పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీనిని సిలువ వేయమని కేకలు వేసిరి. 3వ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కారం చేశాను, ఇతని ఎందు మరణంకు తగినది నేరమేమి నాకు కనపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతులను వారితో చెప్పును. అయితే వారు ఒకేగా పొట్టుగా పెద్ద కేక వేసి వీరిని సిలువేయమని అడుగగా వారి కేకలే గెలిచెను అని లేఖనం రాయబడి ఉంది. సందర్భం ఏంటంటే యేసుప్రభువారిని పట్టుకున్నారు, యేసుప్రభువారిని పట్టుకుని తీసుకుని వచ్చారు, ఆయన విమర్శించడానికి ప్రయత్నం చేశారు. విమర్శించడానికి ప్రయత్నం చేసినప్పుడు మొట్టమొదటిగా ఏ రోజు విమర్శించడానికి ప్రయత్నం చేశాడు, ఏ రోజుకి ఏ నేరమో కనపడలేదు. ముందుగా పిలాతు కూడా పరీక్షించారు, పిలాతు కూడా కనపడలేదు. ఏ రోజు దగ్గర నుంచి మరలా పిలాతు దగ్గరికి యేసుప్రభువారు తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన తర్వాత పిలాతు ఇతని వల్ల నాకే నేరం కనపడతలేదు కనుక నేను విడుదల చేయవలసినటువంటి ఒక వ్యక్తిని నేను విడుదల చేయాలి కనుక పండగ పూటలో ఇది ఈ పండగ సందర్భంలో యేసుప్రభువు నేను విడుదల చేస్తానంటే కుదరదు బరబ్బను మాకు విడుదల చేయమని చెప్పారు. అయితే యేసుప్రభువుని సిలువకు అప్పగించి బరబ్బను విడుదల చేసినట్టుగా మనము ఆ వాక్యంలో మనం చూడగలుగుతాం. ఇక్కడ గొప్ప సన్నివేశం ఒకటి దాగి ఉంది ప్రియదైన బిడ్డలారా, గమనించండి. యేసుప్రభువుని సిలువ వేయడానికి తీసుకుని వెళ్ళారు, బరబ్బను విడుదల చేయాలి కదా, బరబ్బను విడుదల చేయడానికి సైనికులు వెళ్ళారు. బరబ్బా ఉన్నటువంటి శరసాల దగ్గరికి సైనికులు వెళ్ళారు. సైనికులు వెళ్ళి బరబ్బా ఉంటున్నటువంటి ఆ శరసాల తలుపులు తీస్తున్నారు, శరసాల తాళమును తీస్తున్నారు. బరబ్బా అనుకున్నాడు అప్పుడు, ఎవండి భోజనం టైం అవ్వలేదు కదా, ఎందుకు నా శరసాల తలుపులు తీస్తున్నారని. లేదు నీకు విడుదల దొరికింది అని చెప్పారు సైనికులు. అప్పుడు బరబ్బా మళ్ళీ అంటున్నాడు, అయ్యో నాకు విడుదల దొరకడం ఏంటి, నా శిక్ష ఇంకా 10 సంవత్సరాలు ఉంది, ఈ 10 సంవత్సరాల కాలం గడుస్తే గాని నన్ను విడుదల చేయడానికి ఎవరికి కూడా అధికారం లేదు అని బరబ్బా అంటున్నాడు. లేదు నీకు విడుదల కలిగింది అన్నారు. విడుదల కలిగి ఉందని అలిని తలసార్ల తలుపులు తీసి తాళం తీసి అతను బయటికి విడిచిపెట్టి నువ్వు చక్కగా ఇంటికి వెళ్ళొచ్చన్నాడు. బరబ్బాకు అనుమానం వస్తుంది, ఒకవేళ నన్ను వెళ్తుండగా నన్ను చంపుతారేమో, ఎన్కౌంటర్ చేస్తారేమో బరబ్బా అనుకుని బరబ్బా మళ్ళా అడుగుతున్నాడు, అయ్యా నా శిక్షాకాలం పూర్తి అవ్వకుండా ఎందుకు నన్ను విడుదల చేస్తున్నారని బరబ్బా మళ్ళీ అడిగాడు. అడిగితే అప్పుడు సైనికులు చెప్తున్నారు, లేదు నీ శిక్షను ఒక ఆయన మహానుభావుడు భరిస్తున్నాడు కనుక నీకు బదులు ఒక ఆయన శిక్షను అనుభవించడానికి వెళ్తున్నాడు, నిన్ను అతని బదులు విడిపించడానికి ప్రజలు కోరుకున్నారు కనుక ఆయన నీ శిక్షను వేసుకుని అయినా మరణించడానికి వెళ్తున్నాడు, నీకు విడుదల కలిగింది అందుకే నిన్ను విడుదల చేస్తున్నానని చెప్పాడు. బర్బాకేమి అర్థం కాలే, బర్బాకేమి కూడా అర్థం కాలే. బర్బా ఆ సరసాల నుంచి ఇంటికి వచ్చాడండి. ఇంటికి వచ్చి గుమ్మాలకు వచ్చి తలుపులు వేస్తుండగా తలుపులను కొడుతున్నాడు. తలుపులు కొడుతుంటే భార్య వచ్చింది. భార్య వచ్చి ఎవరు అంటే తలుపు తీసింది. భార్య ఎవరని తలుపు తీసేసరికి గుమ్మాలో ఎవరున్నారు, బరబ్బా ఉన్నాడు, తన భర్తే. కానీ ఇప్పుడు రావాల్సినటువంటి భర్త అతను కాదు. కారణం ఏంటంటే ఇంకా 10 సంవత్సరాలు బరబ్బాకి శిక్ష మిగిలి ఉంది. 10 సంవత్సరాలు శిక్ష మిగిలి ఉన్నటువంటి బరబ్బా ఇంటికి వచ్చేసరికి భార్య భయపడుతుంది. ఎందుకు భయపడుతుంది భార్య, ఏమండి తప్పించుకుని వచ్చారా మీరు, పారిపోయి వచ్చారా,
ఈ సమయంలో మీరు ఇంటికి వచ్చారేంటి ఎందుకు వచ్చారు ఇప్పుడు అని అడుగుతుంది భార్య. భార్యకి భయమే కదండి. కాలా 10 సంవత్సరాల శిక్ష ఉండగా మరి సరసాల నుంచి బయటికి రా వస్తున్నాడంటే భార్య కొనమానం, భార్యకి భయం. మరలా తీసుకెళ్లి ఇంకా శిక్ష పొడిగిస్తారేమో, సైనికులు వచ్చి మరలా పొడిగిస్తారేమో, శిక్ష విధిస్తారేమని భార్య భయపడుతూ భర్తను అడుగుతుంటే ఆయన అన్నాడు, మౌనంగా అన్నాడు, లేదు నాకు శిక్షాకాలము తగ్గించారు, నాకు విడుదల దొరికిందన్నాడు. వెంటనే భార్య లోపల తీసుకుని వెళ్ళి కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చింది, కాళ్ళు కడుక్కోవడానికి కాళ్ళు కడుక్కుంటూ ఆలోచించాడు. నేను 10 సంవత్సరాల శిక్ష నాకు ఉండగా నేను ఎలాగ విడుదలయ్యాను, కారణం ఏంటి? మనసులో తుళ్ళు చేస్తుంది, ఇంకా 10 సంవత్సరాలు నాకు శిక్ష ఉంది, ఆ శిక్షను ఎవరు భరిస్తున్నారు, నన్ను ఎవరి నిమిత్తము నాకు శిక్షాకాలం తగ్గించి నన్ను బయటికి విడుదల చేస్తారని మరబ్బా ఆలోచన చేస్తున్నాడు. మనసులో ఆలోచన చేస్తుండగా భార్య కాళ్ళు కొట్టుకొచ్చిన భార్య అని, ఆ భార్య వెంటనే భోజనం పెట్టి తినమని అప్పుడు ఆలోచన చేస్తున్నాడు. నేను శరశాలలో చెప్పకూడు తినవలసినటువంటి వాడిని, శరశాలలో బందీగా ఉండవలసిన వాడిని, ఈ రోజున నా ఇంటిలోనికి వచ్చాను, నా భార్య భోజనం పెట్టింది, నా భార్య పెట్టిన భోజనం నేను తినడానికి అర్హుడుగా ఉండడానికి కారణం ఎవరు అని మరలా ఆలోచన చేస్తున్నాడండి. ఇవన్నీ ఆలోచన చేసుకుంటుంటే ఆ దారి వెంబడి ఎవరో వెళ్తుంటే వెళుతున్న వారు మాట్లాడుకుంటూ విన్నాడు. ఏమి విన్నాడు తెలుసా? ఇదిగో ఆ యేసు ప్రభువుని సిలువ వేస్తున్నారా, ఈ బర్బాని విడిచిపెట్టారా, ఈ బర్బా శిక్షను యేసు ప్రభు వారి మీద వేసి ఆయన సిలువకు అప్పగించాడు, వీడినైతే ఇంటికి పంపించాడు. ఎంత దుర్మార్గుడు, ఎంతమందిని చంపాడు, ఎన్ని హత్యలు చేస్తాడు, ఎన్ని దోపిడీలు చేస్తాడు, ఇటువంటి వాడికి విడుదల, ఆ మహానుభావుడికి శిక్ష అని ఆ ఇంటి పక్క నుంచి వెళుతున్న వారు చెప్పుకుంటాం. బరబ్బా విన్నాడు. వెంటనే బరబ్బాకి అర్థమైంది, యేసు ప్రభు వారు సువార్త ప్రకటిస్తున్న రోజుల్లో, బరబ్బా కూడా బయట తిరుగుతున్న రోజుల్లో, యేసు ప్రభు వారు ఎక్కడైనా బయట తారసపడితే, బయట కనబడితే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి బరబ్బా అనేవాడు, యేసు నీకు మాటలో శక్తి ఉంది, నీలో ప్రభావం ఉంది, యుద్ధం చేసేటువంటి నైపుణ్యం నాకుంది, నీవు నేను కలిస్తే కొత్త రాజ్యాన్ని మనము స్థాపించవచ్చు, నువ్వు కూడా రాజును అంటున్నావు కదా, నీకు కూడా రాజ్యం ఉందంటున్నావు కదా, నీ రాజ్యము త్వరగా స్థిరపడాలంటే నీవు నేను కలిస్తే చాలు, నువ్వు నా చేతితో నీ చేయి వేసి నా చేతులు కలుపు, నీవు నేను కూడా రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుందామని బర్బా యేసుప్రభు వారితో అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పుడు యేసుప్రభు వారు అంటారు, బర్బా నీ కొరకు ప్రాణము పెట్టడానికైనా నేను సిద్ధపడతాను, కానీ నీతో చేతులు కడపడానికి నేను ఇష్టపడను, నీ కొరకు నేను ప్రాణము పెట్టడానికి నీ కోసం చనిపోవడానికైనా నేను సిద్ధమే, కానీ నేను రక్షిస్తాను, కానీ నిన్ను నేను నీతో చేతులు కలిపి నీతో పాటు పాలు పంపులు పొందడం. యేసు ప్రభువు చెప్పిన మాట బర్బాకి గుర్తు వచ్చి వెంటనే కన్నీళ్లు విడుస్తాడు. ప్రియదేనబడారా, గమనించండి, బర్బాకి ఆలోచన ఉంది, నా సరే నా శిక్ష ఇంకా 10 సంవత్సరాలు ఉంది, నేను విడుదల పొందడం ఏంటి, ఎవరు ద్వారాగా నాకు ఈ శిక్ష ఈ విడుదల వచ్చిందని ఆలోచన చేస్తుండగా దారాంటూ వెళ్తున్నటువంటి మాటలు విని బర్బా చాలా బాధపడ్డాడండి. ఎందుకో తెలుసండి, శరశాలలో ఉండవలసిన వాడు, చెప్పకూడు తినవలసిన వాడు, ఇంటిలోనికి వచ్చి భార్య చేతి వంట తింటూ, భార్య దగ్గర భోజనం తింటూ, ఇంటిలో ఉండవలసినటువంటి క్షేమకరమైన జీవితం లేనటువంటి బర్బా ఎప్పుడైతే విడుదల పొందాడు, వెంటనే యేసు ప్రభువుని క్షమించమని అడిగినట్టుగా లేఖనాల్లో మనసు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించినట్లయితే ప్రియదైన బిడ్డలారా, ఈ లోకంలో యేసు ప్రభువు చేసినటువంటి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. కృతజ్ఞత కలిగి మనము ఈ లోకంలో జీవించాలి. దేవుని వాక్యం ఉందండి, మనం చూసినట్లయితే దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటో తెలుసండి, తల్లిదండ్రులను సన్మానించండి. రెండవది ఏంటో తెలుసండి, నీ దేవుని ఎల్లప్పుడూ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవునిని స్తుతించి ఆరాధించి ఘనపరచాలి. మొట్టమొదటిగా తల్లిదండ్రులను ఆరాధించమని పూజించమని ఎందుకు చెప్పారో తెలుసండి, కన్నటువంటి తల్లిదండ్రులను మనం జ్ఞాపకం చేసుకోకపోతే ఈ లోకంలో మనకు మేలు కలగదండి. రెండవది, నిన్ను పెంచి పోషిస్తూ నడిపిస్తూ క్షేమకరమైన జీవితాన్ని ఇస్తున్నటువంటి తండ్రి అయిన దేవుని, దేవాది దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభు అని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మరణము నుంచి నిన్ను తప్పించి పరలోక రాజ్యానికి నిన్ను చేర్చడానికి ఆయన రక్తమే నీకు ఉపయోగపడుతుంది కనుక
యేసు ప్రభువారిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. యేసయ్య చేసినటువంటి త్యాగము వల్ల ఈ రోజున మనము సరిపోయినా గాని తిరిగి లెగుస్తామనేటువంటి నిరీక్షణ కలిగి ఈ లోకంలో మనం జీవిస్తున్నాం ప్రియదైన బిడ్డలారా. అందుకే వాక్యం చెబుతుంది ప్రియదైన బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మనం జీవించడం ముఖ్యం కాదు, కానీ దేవుని సన్నిధానంకి వచ్చి పాటలు పాడి సాక్ష్యం చెప్పి సందాలిచ్చి మనము దేవునితో కలపడం ముఖ్యం కాదు, కానీ ప్రతి దినము కూడా దేవునిని మనము జ్ఞాపకం చేసుకునేటువంటి జ్ఞాపకం కలిగినటువంటి కృతజ్ఞత కలిగినటువంటి జీవితాన్ని జీవించాలని లేఖనం మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియదైన బిడ్డలారా, ఈ సమయం ముందు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, 10 మంది శుద్ధులయ్యారు, 10 మందిలో 9 మంది ఇంటికి వెళ్ళిపోయారు. 10వ వాడు వచ్చి దేవుని స్తుతిస్తూ దేవుని కనపరుస్తున్నాడు. బర్బా కూడా దొంగే అయినా గాని తన జీవితానికి తన బ్రతుకునకు విడుదల ఎలా కలిగిందో జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడ్డాడు. ఈ రోజున మనము కూడా దేవుని స్తుతించిన వారంగా ఉంటే, దేవునికి కృతజ్ఞత కలిగిన వారుగా మనం లేకపోతే మన జీవితాలు కూడా వ్యర్థమని దేవుని వాక్యం మనకి తెలియజేయబడుతుంది. కనుక యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టినటువంటి సత్యాన్ని మనము ఆదివారం జ్ఞాపకం చేసుకోవడం కాదు, శనివారము ప్రార్థన కూడుకు వచ్చి జ్ఞాపకం చేసుకోవడం కాదు, ఏదైనా పండగల్లోనూ అలాగే ఏదన్నా గొప్ప విందుల్లోనూ జ్ఞాపకం చేసుకోవటం కాదు. నిత్యము మనము ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు, లేచినది మొదలుకొని నిద్రపోయేంత వరకు కూడా దేవునిని మనం జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగి జీవించాలని దేవుని వాక్యం మనకు తెలియజేయబడుతుంది. కనుక ప్రియదినబడ్డారా, మనకి ఎంత గొప్ప ఆస్తిపాస్తులున్నా, డబ్బున్నా, ధనం ఉన్నా, ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, జ్ఞానం ఉన్నా, తెలివి ఉన్నా కానీ మనం దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే దేవుడు అద్భుతమైన ఆశీర్వాదమైన జీవితాన్ని మనకు దేవుడు ఇస్తాడని దేవుని లేఖనం మనకు తెలియజేయబడుతుంది. అందుకే దేవుని వాక్యం తెలియజేయబడుతుంది ప్రియదైన బిడ్డలారా. ఆ 10 మంది కుష్ఠవ్యాధులు 17వ వచనంలో 17వ అధ్యాయం లోకాసు సువార్త 17వ అధ్యాయం 17వ వచనం అంటున్నారు, మిగిలిన వారేరి, 10 మంది శుద్ధులయ్యారు కదా, మరి మిగిలిన వారేరని అడుగుతున్నప్పుడు, యేసుప్రభువారు అడుగుతున్నప్పుడు అతనికి ఉన్నటువంటి బిరుదు కూడా ఒకటి రాయబడి, అతడు సమరయుడు. ఏ సమరయుడు అంటే మంచి సమరయుడు. చూడండి, దొంగల చేత కొట్టబడినటువంటి ఒక వ్యక్తి పడిపోయినప్పుడు ఆ దారి వెంబడి ఒక యాచకుడు వెళ్ళాడు, పరిచయుడు వెళ్ళాడు, 3వ వాడిగా సమరయుడు వచ్చాడండి. సమరయుడు చూసి అతనికి పరిచయం చేశాడు. సమరయుడు యొక్క జీవితం చాలా శ్రేష్టమైన జీవితం, దేవుని జ్ఞాపకం చేసుకునే జీవితం, దేవునికి కృతజ్ఞత కలిగి జీవించేటువంటి జీవితం అని లేఖనాలు తెలియజేయబడుతుంది. కనుక మనము కూడా అటు రీతిగా కృతజ్ఞత కలిగి జీవించాలండి. బర్బ దొంగే, దోపిడీ చేసినవాడు, హత్య చేసినవాడు, కానీ దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆఖరి స్టేజీలో దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. యేసు ప్రభుతో చిలువేటువంటి ఇతరు దొంగలలో కుడి వైపున ఉన్నటువంటి దొంగ కూడా తను చనిపోతాడని తెలుసు, తను మరణిస్తాడని తెలుసు, తన జీవితంలో గొప్ప హత్యలు చేస్తాడు, దోపిడీలు చేస్తాడు, అనేక మందిని దోసుకున్నాడు, కానీ చనిపోయే స్థితిలో జ్ఞాపకం చేసుకున్నాడు, నేను పాపిని, ఈ మహానుభావుడు పక్కన నన్ను కూడా సిలువ వేశారు, అయినా కానీ ఈయనకి ఒక రాజ్యం ఉంటుంది, ఆ రాజ్యం ఈయన వస్తాడు, రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుందామని అడుగుతాను అనుకుని మనసులో అనుకుని వెంటనే యేసు ప్రభుతో చెప్పాడు, ప్రభువా నీకు ఒక రాజ్యం ఉంది, రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా నీవు జ్ఞాపకం చేసుకోవా అని అడిగినప్పుడు వెంటనే యేసు ప్రభువారు వెంటనే మన్నించారు, వెంటనే అతన్ని క్షమించారు. నేడే నాతో కూడా నీవు పరదేశంలో ఉందవని గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. నిజమండి, పరబ్బాన్ని రక్షించిన దేవుడు, సిలువ మీద దొంగను రక్షించిన దేవుడు, విడుదలను ఇచ్చినట్టు దేవుడు నీకు నాకు కూడా విడుదలలు ఇస్తాడు. ఎప్పుడు తెలుసండి, దేవుడు చేసినటువంటి మంచి పనులు, దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన రక్షణ కార్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అన్ని విషయాల్లో నీకు విడుదలను ఇచ్చి నీకు క్షేమకరమైన జీవితాన్ని ఇవ్వడానికి అని ఇష్టపడుతున్నాడు. కనుక యేసయ్యని జ్ఞాపకం చేసుకుందాం, యేసయ్య రక్షణ కార్యం జ్ఞాపకం చేసుకుందాం, ఆయన మన కొరకు సిలువలో మరణించినటువంటి మరణాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనం చనిపోయినా కానీ పరలోకాన్ని రాజ్యానికి వెళ్తానని దేవుడు చూపించిన మార్గంలో వెళ్తామని మనం విశ్వసిద్దాం. అట్టి గొప్ప కార్యములు మనం చేసుకుంటూ దేవుడి చెట్టు ఆశీస్సులు ఆశీర్వాదం పొందుకుందాం. ఈ కొద్ది మాటలు చిన్న మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, ఆకాశ మహాకాశదాసుని గొప్ప దేవునికే స్తోత్రమునైనా. పరమ తండ్రివి, పరలోకపు తండ్రివినైనా, పాపులమైన మేము ప్రభు నశించిపోకుండా, నరకపు పాలు కాకుండా, నరకములు యాతన పడకుండా, నరకములోనైనా అగ్ని ఆరదు, పురుగు సావదని చెప్పిన రీతిగా ప్రభు అటువంటి యాతన మేము పడకుండా తండ్రి ముందుగానే మా కొరకు గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేస్తారు.
2000 సంవత్సరాల కృతమే ప్రభువా మా కొరకు రక్షణ కార్యం మీరు నెరవేర్చారు తండ్రి ఇదిగో ప్రభువా ఈ లోకములో మేము నశించిపోయినా గాని ఈ లోకములో మరణము మాకు సంభవించినా గాని పునరుద్ధానములో ప్రభువా నువ్వు రెండవ రాకడ మధ్యాకాశానికి వచ్చినప్పుడు ప్రభువా మేమందరం కూడా లేచినని ప్రభువా నిన్ను ఎదుర్కొని ప్రభువా నీతో పాటు జీవించడానికి గొప్ప భాగ్యాన్ని బిడ్డలమని మాకు ఇచ్చినందుకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి ఇదిగోనైనా దొంగనటువంటి బరబ్బా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను నాయనా కృతజ్ఞత కలిగి ఉన్నాడు తండ్రి ఈ లోకములో ప్రభువైన చెడిపోయి పడిపోయి తిరిగినటువంటి బరబ్బా కూడా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు మా జీవితంలో ప్రభువైన నిన్ను మర్చిపోతున్నావేమో నిన్ను గుర్తించలేకపోతున్నావేమో నిన్ను స్తుతించలేకపోతున్నామో నిన్ను గణపరచలేకపోతున్నామో నాయనా కృతజ్ఞత కలిగి మేము జీవించే భాగ్యం నీ బిడ్డలమైన మాకు దయచేయండి 10 మంది శుద్ధులయ్యిరి 9 మంది వారి ఎవరి దారిని వారు వెళ్ళిపోయారు 10వ వాడు మాత్రం నీ సన్నిధానానికి వచ్చి నిన్ను మహిమపరిచి నిన్ను గణపరచినైనా కృతజ్ఞత కలిగి కృతజ్ఞత పూర్వకంగా నీ పాదాల వద్ద కూర్చున్నాడు అతడే మంచి సమరుడని మీరు తెలియజేస్తారు తండ్రి నిజమేనైనా అటువంటి మంచి సమరుడులాగా మేము కూడా జీవించడానికి నీ కృప చూపించండి ఈ లోకంలో మేలు చేసిన వారికి మేలు చేయమని చెప్పవు తండ్రి దేవా మా కొరకు నన్ను ప్రాణము పెట్టినట్టు వేసేయువునైనా నిన్ను జ్ఞాపకం చేసుకోకపోవడం ఎంత విషాదకరమునైనా ఎంత దుర్మార్గము తండ్రి ఈ లోకంలో ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకోలేని వారు అనేక మంది ఉన్నారు నువ్వు రక్షించిన నువ్వు పుట్టించిన నువ్వు బ్రతికించిన నువ్వు జీవింప చేస్తున్నా కానీ నిన్ను విడిచి తిరిగే వారు భూమి మీద చాలా మంది ఉన్నారు తండ్రి వారందరిని కూడా నువ్వు క్షమిస్తున్నావు వారందరిని కూడా నువ్వు మన్నిస్తున్నావు తండ్రి సమయం ముందునైనా మేము కృతజ్ఞత కలిగి జీవించాలని మీరు మాకు తెలియజేసినందుకే స్తోత్రాలు తండ్రి దావీదు కూడా ప్రభువా కృతజ్ఞత కలిగినైనా ప్రభువా ఉదయమునే లేచి వేకువజామునే లేచి ఇదిగోనైనా సితారాతోను తంబరతోను నిన్ను స్తుతిస్తూ నేను కనపరుస్తున్నాడు రాజై కూడా నైనా దావీదు రాజై కూడా రాజుగా జీవిస్తూ కూడా దేవా ఏ లోటు లేనివాడు అందలాల గురించి కానీ అధికారం గురించి కానీ డబ్బు గురించి కానీ బంగారం గురించి కానీ వజ్రాల గురించి కానీ ప్రభువా ఏ లోటు లేనటువంటి రాజు కూడా ఉదయమే లేచి నిన్ను స్తుతిస్తున్నాడు వేకువ జాములే లేచి నిన్ను గణపరుస్తున్నాడు తండ్రి ఇదిగోనైనా మనుషులు అనమేమో ప్రభువా దేవా నిన్ను స్తుతించలేకపోతున్నాం కృతజ్ఞత కలిగి మేము జీవించలేకపోతున్నాం ఈ సమయం ముందు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా మమ్మల్ని హెచ్చరించడానికి నైనా ప్రభువా మమ్మల్ని మరొక్కసారి పురుగొల్పడానికి నైనా మీ ఆత్మ చేత మమ్మల్ని మరొక్కసారి ఇదిగోనైనా లేవనెత్తడానికి నైనా ప్రభువా మా జీవితంలో పడిపోని స్థితిలో నుంచి మమ్మల్ని లేవనెత్తడానికి నీ వాక్యం చేత మాతో మాట్లాడినందుకు మీకే వేలాది వందల స్తుతులు స్తోత్రాలు తండ్రి దేవా దొంగవాడైన బరబ్బా కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు 10 మంది కుష్టు రోగులలో 10వ వాడు వచ్చి నేను జ్ఞాపకం చేసుకున్నాడు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాడు ఈ లోకంలో అనేక మంది మేలులు మేము పొందుకుంటున్నాం తండ్రి కరోనా కాలం అంతా మమ్మల్ని కాపాడవు తండ్రి ఇప్పటి వరకు నైనా ప్రభువా నీవే మమ్మల్ని కాపాడి భద్రపరిచి నడిపిస్తున్నావు తండ్రి నైనా ఏ అనారోగ్యం లేకుండా ప్రభువా మరణించిన వారి సమూహంలో మేము లేకుండా నైనా సమాధి చేయబడిన వారి నేను ప్రభువా సమూహంలో మేము లేకుండా తండ్రి ఈ సమయం జీవించి ఉన్నామంటే కేవలం నీ కృప అని ప్రభు లేఖనాలు తెలియజేస్తున్నాయి అటు కృపను పొందుకున్న మేము కూడా ఆదివారమే కాదునైనా శనివారమే కాదునైనా పండగ పూటలలో కాదునైనా నిత్యము ప్రతినిత్యము ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా కృతజ్ఞత కలిగి జీవిస్తూ ముందుకు సాగే భాగ్యము ఇదిగో ప్రభువా నీ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నీ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డ కలిగి జీవించడానికినైనా నీ కృప చూపించమని ఇదిగోనైనా ప్రభువా మా ప్రార్థనను ఆలకించమని ఎవరైతే అందరైతే నీ వాక్యం విన్నారో విన్నటువంటి వాక్యాన్ని బట్టి ప్రభువా వారి జీవితాల్లో వారి కుటుంబాలలో ప్రభునైనా నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి కృతజ్ఞత కలిగి జీవించడానికి నీ ఆత్మను వారికి తోడుగా ఉంచి సహాయం దయచేయమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినియమతో ప్రతిమలు వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్.